ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త రికార్డు నెలకొల్పారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ను చెప్పవచ్చు. ప్రపంచంలో 100కు పైగా దేశాల విస్తీర్ణం కన్నా యూపీ విస్తీర్ణమే ఎక్కువగా ఉంటుంది. ఒక మోస్తరు దేశంతో సమానంగా ఉండే జనాభా మరియు విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇంతటి పెద్ద రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రికార్డు నెలకొల్పారు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్ర చరిత్రలో ములాయం సింగ్ యాదవ్, అతని కుమారుడు అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి వారిని అధిగమించారు. యూపీ చరిత్రలో అత్యధిక కాలం సీఎంగా నిలిచి కొత్త మైలురాయిని సృష్టించారు. ఆదిత్యనాథ్ శుక్రవారం నాటికి మొత్తం 7 ఏళ్ల 148 రోజుల పాటు సీఎం కార్యాలయంలో పనిచేశారు. గతంలో కాంగ్రెస్ నాయకుడు సంపూర్ణ ఆనంద్ మొత్తం 5 ఏళ్ల 344 రోజులతో యూపీ సీఎంగా ఎక్కువ కాలం కొనసాగారు. 2023లో ఆదిత్యనాథ్ ఈ రికార్డును అధిగమించారు. మాయావతి 4 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా ములాయం సింగ్ యాదవ్ 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసినా సంపూర్ణ ఆనంద్ ఆదిత్యనాథ్ రికార్డులను బద్దలు కొట్టలేకపోయారనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నేత నారాయణ దత్ తివారీ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి రాష్ట్రంలో తమ పార్టీని వరుసగా 2వసారి అధికారంలోకి తీసుకొచ్చిన నాయకులలో ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. 1985లో 2వసారి, ఉత్తరాఖండ్ ఏర్పడినప్పటి నుండి ఆదిత్యనాథ్ వరుసగా 2వసారి అధికారాన్ని దక్కించుకున్న మొదటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. నోయిడాకు వెళ్లడం అంటే తనకు కావలసిన సీటు పోతుందనే అపోహను బద్దలు కొట్టిన ముఖ్యమంత్రి కూడా ఆయనే. ఆదిత్యనాథ్ రాజకీయ జీవితం 1998లో తొలిసారిగా 12వ లోక్సభకు ఎన్నికైనప్పుడు ప్రారంభమైంది. 2017లో 403 సభ్యుల అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 325 సీట్లతో అత్యధిక మెజార్టీ సాధించడంతో ఆయన మొదటిసారి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. 1972లో అజయ్ సింగ్ బిష్ప్గా జన్మించిన ఆదిత్యనాథ్ ఇప్పుడు భారత రాజకీయ రంగంలో అత్యంత ప్రముఖులలో ఒకరిగా గుర్తింపు పొందారు. క్రమశిక్షణతో కూడిన ఆయన జీవన శైలి, ఆధ్యాత్మికత, ధార్మిక కార్యకలాపాలపై ఉన్న ఆసక్తి దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. మహంత్ వైద్యనాథ్ మార్గదర్శకత్వంలో ఆయన యోగి ఆదిత్యనాథ్ పేరుతో సన్యాస జీవితాన్ని స్వీకరించారు. 22 సంవత్సరాల వయస్సులో గోరఖ్నాథ్ మఠానికి ప్రధాన అర్చకుడయ్యారు. 26 సంవత్సరాల వయస్సులో లోక్సభలోని అతి పిన్న వయస్కులలో ఒకరిగా గుర్తింపు పొందారు. గోరఖ్పూర్కు వరుసగా 5 సార్లు ఎంపీగా తిరిగి ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించి యూపీ పగ్గాలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లో ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. My media, the voice of India.